దయచేసి కింద ఉన్నంత పైకి రావాలి. చంద్రబాబు యొక్క దమన నీతి ఎంత దుర్మార్గంగా ఉంటుంది, ఎంత అన్యాయమైనటువంటి పోకడలకు పోతాడు. అధికారం కోసమని ఎంతగా ప్రతిగించి నెలన్నర రోజులుగా మన పార్టీ నాయకులు అంతా కూడా ఘోషించి చెబుతూనే ఉన్నా చెవుల్లో కూడా పెట్టుకోకుండా దాదాపు 200 కోట్ల రూపాయలను ఓటర్లకు నేరుగా చేరవేసి ఓటర్లను కలుషితం చేసి నంద్యాల ఉప ఎన్నికలలో గెలిచి చంకలు ముద్దుకుంటున్నారు. అప్రజాస్వామ్యమైనటువంటి ఎన్నిక ఇది. ఈ గెలుపును చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢీలా పడిపోతుంది, పార్టీని మూసివేస్తారు, పార్టీ శ్రేణులన్నీ చెదిరిపోతాయి అని నిన్న కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీరంగులు కొంతమంది వీరంగం చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు తాటాకు చప్పుళ్లకు పెదరని ప్రజాస్వామ్యం కోసమని పోరాడేటువంటి శూరుల పక్క నిలబడతారని, ప్రజాస్వామ్యాన్ని ప్రతికించటం కోసమని ఆత్మత్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉంటామే తప్ప దొంగ గెలుపుల్ని చూసి బెదిరి అదిరి మా పార్టీలో ఢీలా పడేటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరూ ఉండరని ఓటమికి నీవు చేసినటువంటి దుర్మార్గపు కారణాలను మరింతగా ఎత్తి చూపుతూ ఆత్మవిమర్శ చేసుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో పోరాటాలు చేస్తూ ప్రజల కోసమని నిలుస్తూ ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఉద్యమాలను నిర్మిస్తూ ఈ 1.5 సంవత్సరాల కాలం ప్రజల కోసమనే మా ఊపిరి పీలుస్తాము తప్ప నీలాగా అధికారం కోసమని అడ్డదారులు కొట్టే గాడిదల్లాగా వ్యవహరించేటువంటి ప్రసక్తి లేవే లేదు అని సవేయంగా హెచ్చరిస్తుంది. మనకున్నటువంటి నాయకత్వ పట్టిమ ఏంటి అన్నది చెప్పేది ప్రజాక్షేత్రంలో నువ్వు ఎంత ధైర్యంగా పోరాడగలవు అనేటువంటి నీ నీతి నిజాయితీలు నిన్ను నిలబెడతాయి. కానీ ఈ రకంగా నీరసంగా అయిపోతే మనం సంకల్ప సిద్ధిని సాధించలేము. ఓటమి మనకు ఒక గుణపాఠంగా ఉండాలి, ఓటమి మనకు పాఠం నేర్పాలి. ఆ పాఠం నుంచి అత్యుత్తమమైనటువంటి విద్యార్థిగా మారి ఉపాధ్యాయులంగా అవ్వాలి. ఇది నాకు చిన్నతనం నుంచి నాకు నేర్పినటువంటి గురువులు నేర్పిన విద్య. అందుకే నేను దేన్నైనా కూడా
ధైర్యంగా ఎదిరించగలిగినటువంటి ఆత్మ విశ్వాసము, దృఢ చిత్తము, భగవంతుడు నాకు నేర్పినటువంటి గురువులు నాకు ఇచ్చినటువంటి వరాలు, నంద్యాల ఎన్నికను చూసి గడవాల్సినటువంటి పని లేనే లేదు. ఈ గెలుపు ఇలా రాబోతోంది అన్నటువంటి విషయం మాకు ముందే తెలుసు. నంద్యాలలో నెల రోజుల పాటు నేను ఉండి చూసినప్పుడు డబ్బు వరదలాగా పొంగింది. అక్కడ నోట్లను రద్దు చేశారు. 2000 రూపాయల నోట్ అంటే మనం 15 రోజుల తర్వాత చూసినాం. రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్లు లారీలకు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు నంద్యాల పట్టణంలో. ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర ఎవరి దగ్గరైనా ఓ 20-22 వేల రూపాయల నోట్లు దొరకాలంటే బ్యాంకులు కూడా ఇవ్వట్లేదు. కానీ చంద్రబాబు నాయుడుకు లారీలకు వచ్చినాయి 2000 రూపాయల నోట్లు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు అని. ఆ దుర్మార్గుణ్ణి ఎదిరించినప్పుడే మనం యోధులమవుతాము అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీకందరికీ కూడా కదిలీగా తెలియజేస్తున్నా. నా అక్క చెల్లెమ్మళ్ళకి, నా అన్నదమ్ములకు అందరికీ కూడా శిరస్సు వంచి నేను ప్రార్థిస్తున్నా. కేవలం 3 నెలల పాటు శ్రమించండి, శ్రమిద్దాం. మిగతా అన్ని విషయాలలో పక్కకు మళ్ళిద్దాం. మనం మనంగా నిలబడాలంటే, మనం కాళ్ళు ఎగరేసుకొని తిరగాలంటే ఇప్పుడున్నటువంటి పని కంటే మరింత ఎక్కువగా పని చేయటం కోసమని మీ అందరి చేతులు నా చేతులతో కలపండి, తలపండి. మనమందరము జగన్మోహన్ రెడ్డికి ఈ ఫలాన్ని అందిద్దామని సవినీయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కార్యక్రమం ఉంటుంది. పార్టీ ఆదేశించినప్పుడు, అర్థించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పార్టీ కార్యాలయానికి తరలి వచ్చి ప్రతి బూత్లోకి కూడా వెళ్ళటం కోసమని ఏ రకంగా చేయాలన్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిందిగా మరొక మారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ కరపత్రాల ద్వారా ఉండేటువంటి సమాచారాన్ని తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై గుర్తుగా.